వెల్కమ్ టు టిఆర్9 టీవీ, నేను నీరజ. దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బుల్లితెర నటి కత్తి కార్తిక పోటీ చేయనున్నారు. స్వచ్ఛందంగా సేవ చేయాలనే ఉద్దేశంతో దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధంగా ఉన్నానని బుల్లితెర నటి కత్తి కార్తిక అన్నారు. చేగుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం విద్యా రంగంలో చాలా వెనుకబడి ఉందని, 7 మండలాల్లో ఇప్పటి వరకు కూడా డిగ్రీ కాలేజీ లేకపోవడం చాలా విచారకరం అన్నారు. దుబ్బాక చరిత్రలో ఇప్పటి వరకు మహిళ ఎమ్మెల్యేగా పోటీ చేసిన దాఖలాలు లేవన్నారు. మహిళగా మహిళ బాధలు తెలిసి మహిళలు అన్ని విధాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో స్వతంత్రంగా ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నాను అన్నారు. ఒక మహిళగా దుబ్బాక ప్రజలు ఆదరిస్తారనే ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలేష్ గౌడ్, సైతేజ గౌడ్, భాస్కర్ మాదిక తదితరులు పాల్గొన్నారు. సమస్యలు నమ్మి 5 సంవత్సరాలు నమ్మి ఓటేసిండు, పోయిదేముంది 2.5 సంవత్సరాలు నమ్మి ఓటేయమని అడుగుతున్నా. ఇప్పుడు ఇంట్లో ఆడమే మంచిగా ఉంటనే కదా ఇల్లంతా మంచిగా ఉంటది. ఇప్పటి వరకు మహిళలు లేరు దుబ్బాకలో, ఇప్పటి వరకు హిస్టరీలో ఒక మహిళ నిలబడి లేరు. వచ్చిన ధైర్యంతో మంచిదే నీకు వచ్చిన, గట్టి సంకల్పంతో వచ్చిన, నన్ను నమ్మి యువత కూడా మెల్లమెల్లగా వస్తున్నది. నమ్మి ఒకసారి ఓటేజ్ చూడండి, 2.5 సంవత్సరాలల్లా మంచి చేయకపోతే మళ్ళీ రానే వస్తుంది. 2.5 సంవత్సరాలు కూడా లేవు, సంవత్సరంన్నర ఉన్నది. మళ్ళీ నేను ఏమొకం పెట్టుకొని అడుగుతా? ఒకవేళ అభివృద్ధి అయిందంటే నెక్స్ట్ 5 సంవత్సరాలు ఎంత అభివృద్ధి అవుతుంది? అందరు కలిసి కలిసిమెలిసి చేసుకునే ఐకమత్యంతో చేసుకుంటాం. అట్లనే ఒక తెలంగాణ బహుజన ఆడబిడ్డలకే నేను వచ్చిన, ఎందుకంటే ఇక్కడ ఎందుకు బహుజన ఆడపిల్ల అని అంటున్నారు అని అనుకుంటే, నేను అదే ఇంట్లో పుట్టినా. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఇక్కడ దుబ్బాకల్లో చూస్తే, కాన్స్టిట్యూన్సీలో చూస్తే బహుజనాలకు చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు పైకి రావట్లేదు. ఆ వాయిస్గా నేను ఉంటానే అట్లా అని చెప్పేసి వేరే వర్గాలు ఏమని అంటాయి అంటే, వేరే వర్గాలలో కూడా ఫైనాన్షియల్గా తక్కువ ఉన్నారు, ఆ వర్గాలు కూడా మా వర్గాలే అయితే. సో ఎటువంటి ఓట్లు కూడా చీల్చనీకి రాలేదు. బీసీ ఓట్లు చీల్చనీకి వచ్చిండ్రు అని చాలామంది అంటున్నారు. ఒకవేళ అట్లా చీల్చనీకి వచ్చింటే ఇంతకుముందు నేను రాకపోతుండే. ప్రతి ఒక్క పార్టీలో ఎవరు నిలబడుతుండ్రు, ఎవరికి టికెట్ వచ్చింది కూడా తెలియదు. అయినా కానీ నేను ముందుకొచ్చి ఒక స్వచ్ఛందంగా ఒక నన్ను నమ్ముకొని మేమందరం ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఒక ఇదే లక్ష్యంగా అని మేము ముందుకు పోతున్నాం కదా. ఇట్లాంటిది ఇంత తొందరనే చేయకపోతుంది. ఏదో నామినేషన్ వచ్చినాక ఏదో కొంచెం హంగామా చేసి ఉన్న, మీరు అన్నట్టు ఎవరన్నా రకరకాల మంది అంటుంటారు కదా, నెగిటివ్ పబ్లిసిటీ కూడా అవుతుంటుంది. మీడియా గ్లామరు, ఆ గ్లామర్ పెట్టుకొని 5,000 ఓట్లు 10,000 అప్పుడే తీసుకోబోతుండే. ఇంత కష్టపడి ఎందుకు చేస్తున్నా? కాబట్టి మహిళలు కూడా రావాలి. రేపు ఒకరు ఎవరొకరు ముందడుగు వేయాలి కదన్న. ఇప్పుడు ఇంతకుముందు కూడా మనకి నమస్తే, ఇవాళ దుబ్బాకకి వెళ్ళి చేగుంట మండలంకి వచ్చినాము. రోజు ఒక్కొక్క మండలం తిరుగుతున్నాము. ఇవాళ చేగుంట మండలానికి వచ్చినాము. అక్కడ ప్రజలను కలిసి రకరకాల వర్గాల వాళ్ళని కలుసుకుంటూ వాళ్ళ వాళ్ళవి ఏమేమి అభివృద్ధి కాలేదో, లేకపోతే వాళ్ళ వాళ్ళ కష్టాలు ఏందో తెలుసుకున్నాము. అలాగే ఫ్యూచర్లో ఒకవేళ ప్రజలందరూ కలిసి గెలిపిస్తే ఒక్కొక్క వర్గానికి ఎటువంటి వెనుకబాటు ఉండదో, వాళ్ళ వాళ్ళకి ఎటువంటి రిక్వైర్మెంట్స్ డిమాండ్స్ ఉందో అవన్నీ చేస్తామని ప్రామిస్ చేస్తున్నాము. ఇవాళ దుబ్బాక కాన్స్టిట్యూన్సీలో ఎంతమంది యూత్ ఉన్నారో అందరూ మెల్లిమెల్లిగా అక్క మేము కూడా ఉన్నాం, మేము కూడా వస్తున్నాం అని ఒక్కొక్కరు చేయి చేయి కలుపుకుంటూ ముందుకు వస్తున్నాము. సో దుబ్బాక డెవలప్మెంట్ చేయడానికే మేము అందరం కలిసి పనిచేస్తున్నాము. మేము అందరం కలిసి డెఫినెట్గా అభివృద్ధి కార్యక్రమాలు అంటే మహిళలకి, ఇప్పుడు బీడీ కార్మికులు ఉన్నారు, మహిళలు చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళకి రోజు 1,000 బీడీలు సుడితే కానీ వాళ్ళకి డొక్క ఆడదు. అట్లాంటి పరిస్థితుల్లో మహిళలకు కూడా ఈఎస్ఐ అనేది ఉండాలి. పిఎఫ్లు ఉన్నాయి కానీ ఈఎస్ఐలను కూడా ఉండాలి. ఎందుకంటే ఆ మహిళ ఇంట్లోండి పెళ్ళాం మొగుడు పిల్లల్ని వంట చేసి అత్తమామలను చూసుకుంటూ అట్ ద సేమ్ టైం బీడీలు సుడుతుంటే ఆమె హెల్త్ కండిషన్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది, కొంతమందికి చెప్పలేరు. సో అలాంటి మహిళలు కూడా రాజకీయంగా ముందుకు వస్తేనే ఇలాంటివన్నీ బయటకు వస్తుంది. ఇంకా మహిళ కాబట్టి తోటి మహిళ బాధ కూడా అర్థం చేసుకుంటారు. సో అలా మహిళల సమస్యలు అట్లాగే
ఏడు మండలాలల్లా ఒక డిగ్రీ కాలేజ్ కూడా లేదు. చదువుకోవాలని పిల్లలు ఇవాళ రేపు ఫ్యూచర్ లో మనం ఏదైనా కావాలంటే మినిమం డిగ్రీ అనేది మినిమం రిక్వైర్మెంట్. మీరు ఒకవేళ చూస్తే ఏడు మండలాల్లో అంటే దుబ్బాకల మొన్న వస్తుంది అని అన్నారు, కానీ మిగతా ఆరు మండలాల్లో చూస్తే మీకు ఎటువంటి డిగ్రీ కాలేజ్ లేదు. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ నుంచి మనము ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ రావాలంటే బేసిక్ డిగ్రీ ఉండాలి. ఈ నుంచి ఒకవేళ తల్లిదండ్రులు ధైర్యం ఇచ్చి ఒకవేళ పంపాలనుకున్నా సిద్దిపేట లేకపోతే గజ్వేల్ లేకపోతే హైదరాబాద్కు లేకపోతే మెదక్కు పోవాల్సి వస్తుంది. ఆడికి పోవడానికి కూడా ఒక కరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదు. అంటే ఒక బస్సు గిట్ట మిస్ అయితే మన ఇంట్లో కూర్చొని అమ్మనే కానీ ఫాదరే కానీ అందరూ బిక్కుబిక్కు అనుకుంటారే నా బిడ్డ ఇంకా రాలేదు అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్లా ఇంకొక ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రైట్ ఫర్ ఎడ్యుకేషన్, ప్రతి ఒక్క పిల్లలకి రైట్ ఫర్ ఎడ్యుకేషన్ అనేటిది ఉంటుంది. ఎడ్యుకేషన్ ప్రతి గడపకు ఉండాలి. కాబట్టి ఎడ్యుకేషన్, యూత్ డెవలప్మెంట్, అట్లనే ఒకవేళ చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తే మెల్లిమెల్లిగా చేనేత ఈ కార్మికులు ఉన్నారు అంటే దుబ్బాక అంటే హ్యాండ్లూమ్, సో అలాంటి ఇండస్ట్రీసే కానీ లేకపోతే యువత ముందుకు రావడానికి ఇండస్ట్రీసే కానీ పెడతాము. ఇంకొకటి ముఖ్య విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇన్ కేస్ రేపు అందరం కలిసి డిసైడ్ చేసి రేపు కొన్ని ఇండస్ట్రీసే కానీ ఉద్యోగ సమస్య లేకుండా ఒక వ్యాపార కేంద్రం లెక్క ఇది చేస్తే మేము ఖచ్చితంగా లోకల్గా ఉన్న దుబ్బాక ప్రజలకే దానికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. మీరు అనుకుంటుండొచ్చు అంటే ఇక్కడ స్కిల్ లేబర్ లేకపోతే బయటికి వెళ్ళి తీసుకురావచ్చు అని, ఇక్కడ వాళ్ళకి పనితనం రాకపోతే ఇన్స్టిట్యూట్లు పెట్టి పనితనం నేర్పించి లోకల్ వాళ్ళనే ముందుకు తీసుకో అట్లే. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.